హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయ. డిఎస్సి వారు వారి యొక్క అధికార వెబ్సైట్లో పెట్టినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఏ విధంగా మనకి ప్యాటర్న్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. జూలై 2018లో జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలో మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు అందుకున్న ఆటగాడు ఎవరు అన్నాడు. మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు అందుకున్న ఆటగాడు గ్రీస్ మ్యాన్ అనేవాడు, ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. ఓకే, మ్యాన్ ఆఫ్ ద ఫైనల్, ఫైనల్లో ఏం రాసుకున్నాడు? గ్రీస్ రాసుకున్నాడు ఒంటికి, అతనే గ్రీస్ మ్యాన్. తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుండి ప్రారంభించనున్న ఆదరణ 2 పథకం వీరి కొరకు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆదరణ పథకం 2 అనేది ఏ తేదీ అండి? 2018 ఆగస్టు 15. ఇది సంప్రదాయ కుల వృత్తుల వారికి, అంటే వీరికి కొన్ని పరికరాలను అందించడం జరుగుతుంది. 2017 జీడిపిల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఇటీవల రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచిన దేశం. ఇది మన అందరికీ తెలిసిందే, అందరికీ పెద్దన్న అమెరికా దేశానికి చెందినవాడు కాబట్టి అమెరికానే మొదటి స్థానంలో ఉంది. తరువాత, 2018 జూలై 15 గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రంలోని మీర్జాపూర్ వద్ద బన్సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంభించారు. బన్సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, లేదా మీర్జాపూర్ అనేది ఎక్కడ ఉంది, లేకపోతే బన్సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు, ఏ తేదీన ప్రారంభించారు? 2018 జూలై 15 మధ్యప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ ఉందండి? బన్సాగర్. మధ్యప్రదేశ్లో బన్ అంటే అరటిపండు ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఎక్కడ? మధ్యప్రదేశ్లో ప్రారంభించాడు. దీని తర్వాత, 2011 జనాభా లెక్కలపై సెన్సస్ కమిషనర్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం హిందీ తరువాత అధిక శాతం జనాభాకు మాతృభాషగా గల భాష మరాఠీ భాష. హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే మరాఠీ భాష మాతృభాషగా ఉంది. ఎందుకంటే భారతదేశంలోని విస్తీర్ణం పరంగా అతి పెద్దవి ఏంటండి? ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ కాబట్టి మరాఠీ. ఓకే, దీని తరువాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా నియమితులైన వారు ఎవరు అంటే అరవింద్ సక్సేనా. యూపీఎస్సి తాత్కాలిక చైర్మన్ అరవింద్ సక్సేనా. భారత్లో జరిగే ఎన్ఆర్ఐల వివాహాల రిజిస్ట్రేషన్కు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇటీవల నిర్దేశించిన కాల వ్యవధి ఎంత? ఎంత అంటే నెల రోజులు. ఎన్ని రోజులు? ఎన్ఆర్ఐ వివాహాలు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెల రోజులు సమయం కేటాయించడం జరిగింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం 28 జూలై. పులులు ఎలా తిరుగుతాయండి? జులాయిగా తిరుగుతాయి. ఓకే, ఎన్ని రోజులు? 28 రోజులు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అంతర్జాతీయ పులుల దినోత్సవం 28 జూలై. పెలికాన్ పక్షి పండుగ 2018 మొదటిసారిగా మన రాష్ట్రంలో ఎక్కడ జరిగింది? పెలికాన్ పక్షులు రష్యా నుంచి ఎక్కడికి వస్తాయండి? మన పులికాట్ సరస్సు దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉప్పునీటి సరస్సు, నెల్లూరులో ఉంది. ఇక్కడికి పెలికాన్ పక్షులు వస్తాయి కాబట్టి పులికాట్ సరస్సు పక్షుల వలస కేంద్రం వద్ద ఈ పెలికాన్ పక్షుల పండుగ జరిగింది. ఓకే, తిరుపతిలో ఎలాగూ రావు ఎందుకంటే పెలికాన్ పక్షులు ఈ ప్రాంతానికి రావు. తరువాత, ఇటీవల జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు మరియు వారి కోచ్ ఈ దేశంలో గుహల్లో చిక్కిపోయారు అంటే థాయిలాండ్ గుహల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు జిఎస్టీ అమల్లో ఉన్న దేశాల సంఖ్య, ఈ బిట్ ఆన్సర్ అయితే నేను
చాలామంది సార్లు కాల్ చేశాను కాబట్టి వీళ్ళు చెప్పింది 160 140 అని చెప్తున్నారు కాబట్టి ఈ ఆన్సర్ అనేది నాకైతే తెలియదు. దయచేసి మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో దీన్ని కవర్ చేయడానికి. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? జనాభా ఎక్కువగా జులైగా తిరుగుతూ ఉంటారు. జనాలు అంటే ఎలా ఉంటారండి? ఒక ఇలా జనాన్ని ఎలా చూపిస్తాం ఇలాగ. కాబట్టి జనాలను ఎలా చూస్తాం కాబట్టి 11 జులై 11 ఓకే. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడండి? 11 జులై ఓకే. దీని తరువాత కేంద్ర మంత్రివర్గంలో నవంబర్ 2018 నాటికి ఆర్థిక మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. ప్రస్తుత పాఠశాల విద్యా కమిషనర్ ఎవరు? కె సంధ్యారాణి. పోలవరం ప్రాజెక్టు ఈ నదిపై నిర్మాణం జరుగుతుంది అంటే ఏనదండి? గోదావరి నది, వెస్ట్ గోదావరి. శాంసంగ్ కంపెనీ ప్రపంచంలోనే పెద్దదైన మొబైల్ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ఇటీవల ఈ నగరంలో ప్రారంభించారు. శాంసంగ్ కంపెనీ అంటే ఎక్కడుందండి? అది దక్షిణ కొరియాలో ఉంది. దక్షిణ కొరియాలో ఉండే శాంసంగ్ కంపెనీ అనేది మన ఉత్తరప్రదేశ్లోని నొయిడా వద్ద ఈ శాంసంగ్ కంపెనీ పెట్టడం జరిగింది. ఈ నొయిడా వద్ద మింట్స్ అంటే నాణ్యాలు కర్మాగారం, నాణ్యాలను తయారు చేసే కర్మాగారం కూడా ఉంది. కాయిన్స్ ఎన్సీఈఆర్టీ ఇటీవల పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టింది. క్యూఆర్ అనగా మనం క్విక్ రెస్పాన్స్ అంటే వేగంగా మనం రెస్పాన్స్ పొందడానికి ఉపయోగించేదే క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ దీనిపైన స్కాన్ చేసామనుకోండి వేగంగా రెస్పాన్స్ అవుతుంది, లేట్ ప్రాసెస్ జరగదు, అందువల్ల క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు. దీని తర్వాత విద్యారంగంలో మేధాహరణకు కారణమైన స్థితి ఏది అంటే ప్రైవేటీకరణ. ఓకే. దీని తరువాత ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే డిస్లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కావాలి. ఇది మా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి కనుక దయచేసి మీరు ఫీడ్బ్యాక్ ఏదో ఒక విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.